జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒకే లక్ష్యంతో వచ్చారు రాజకీయాల్లోకి. సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉండకూడదు. ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా వైసీపీయే ఉండాలి. ఇది పెద్ద ఆశ అయి ఉండొచ్చు, పెద్ద కోరిక అయి ఉండొచ్చు. కాకపోతే మొదట్లో 2014లో ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేకపోయినా 2019లో మాత్రం ఆయన అనుకున్న లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నారు. 151 స్థానాల్లో అధికారంలోకి రావడం అంటే 175కి ఆషామాషి వ్యవహారం కాదు. అసలు ఆ రికార్డు మళ్ళీ ఎవరైనా బద్దలు కొడతారా లేదా అనేదే కీలకం. లేదంటే ఇంకా చరిత్రలో 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలుపొందిన ఏకైక పార్టీ వైసీపీ అని భవిష్యత్తులో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ 151 సీట్లు కానీ 151-2 సీట్లు కానీ 152 సీట్లు కానీ ఎవరైనా తెచ్చుకుంటే, ఏ టీడీపీయో జనసేనో బీజేపీ ఇంకో పార్టీ తెచ్చుకుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు తిరగరాసినట్లు అవుతుంది. కానీ అది జరుగుతుందా అంటే చాలా కష్టం. ఓకే, జరిగితే అది వేరే విషయం. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉంది, ఇటువంటి సంక్షేమం, ఇటువంటి ఉచితాలు ఇస్తే ప్రజలు తీసుకుని తర్వాత తిరస్కరిస్తారు అని కూడా చరిత్రలో రాసుకోవడానికి ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల పాఠాల్లో, పాలిటిక్స్లో దీన్ని కూడా చేర్చచ్చు. సో ఇప్పుడు తాజాగా అదే కసరత్తు, ఇంకా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న టార్గెట్ Y0 175, కాకపోతే అది సాధ్యమవుద్దా లేదా అనేది పక్కన పెడితే, ఆయన ఓటు బ్యాంకు ఇప్పటికే ఒక రెడ్డి సామాజిక వర్గం అని కానివ్వండి, లేదంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు విషయంలో, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి బేస్ ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ బేస్ ఓటు బ్యాంకు పక్క, అంటే ప్రత్యర్థి పార్టీ బేస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం అనేది ప్రతి రాజకీయ పార్టీ యొక్క టార్గెట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడం, లేదు మాది ఎస్సీల పార్టీ అని చెప్పుకోవడం, ఎస్సీ ఎస్టీలు లేదంటే మైనార్టీలు తమ వైపే తమకు అండగా ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు చెప్పుకుంది. కానీ ఒక్కసారిగా దాదాపు 45% ఓటు బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, ప్రత్యర్థుల బేస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం, దాదాపు బీసీలు ఇటువైపు వచ్చేసారు, కాపు సామాజిక వర్గం ఇటువైపు వచ్చింది, రెడ్డి సామాజిక వర్గం తమవాడే అని చెప్పి కలుపుకుపోయింది, ఓన్ చేసుకుంది, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడింది. అంటే కంప్లీట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాంగ్ బేస్ ఓటు బ్యాంక్ అయితే ఉంది. ఆ ఓటు బ్యాంకే ఇప్పుడు ఆ 45% అయితే ఎవరు కదల్చలేరు అనేది తాజాగా సర్వేలు చెబుతున్నాయి. కాకపోతే ఒకవేళ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్ళడంలో, అంటే ఇప్పుడున్న ఓటు బ్యాంకుని బట్టి చూస్తే గ్యారంటీగా 70-75 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వస్తాయి అనేది. కాకపోతే మిగిలిన ఓటు బ్యాంక్ సంగతి, అలాగే ఈ సంక్షేమం వల్ల ఎంత బలం పెరిగింది ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒకటి, అదే నేపథ్యంలో ఎంత వ్యతిరేకత పెరిగింది, ఆ వ్యతిరేకత ఏ పార్టీకి వెళ్తుంది, ఆ వ్యతిరేకత చేరకుండా ఉండాలని ప్రతిపక్షాలు వ్యూహం వేస్తున్నాయి. ఓకే, అది చేరకుండా ఉన్నా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటి ఆ 45% ఓటు బ్యాంక్ అలాగే ఉండడం వల్ల మ్యాజిక్ ఫిగర్ అయితే దాటి 90-95 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలో రాయలసీమ మీద కూడా ఫుల్గా ఫోకస్ పెట్టినాయి ప్రత్యర్థి పార్టీలు, వైసీపీ ప్రత్యర్థి పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనుకుంటుంది. మొత్తం 52 నియోజకవర్గాలు రాయలసీమలో, 52 నియోజకవర్గాలు మొన్న 10-12 అనుకుంటా గెలుచుకున్నవి లాస్ట్ టైము. ఒక రకంగా రాయలసీమలో 2014 అది రాయలసీమలో చాలా ఇబ్బంది పడుతుంది తెలుగుదేశం పార్టీ. మొత్తం 2019 అయితే దాదాపుగా వైసీపీ ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ మీద ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, రెప్పుల వెందుల్లో సభ కూడా పెట్టబోతుంది. ఇటువంటి నేపథ్యంలో రాయలసీమ ఓటు బ్యాంక్ విషయంలో 52 స్థానాల్లో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు, అలాగే రేపు పొద్దున పొత్తు పెట్టుకుంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఒకవేళ జనసేన తమకాయ తల వేసుకోవాలని ప్రయత్నం చేసిన, ఇటు కోస్తా ఇటు రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటాలనుకుంటుంది. మరి ఆ 45% ఓటు బ్యాంకుని కొల్లగొట్టే ప్రయత్నం ఈ కూటమి, ఒకవేళ కూటమి కడితే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కడితే ఆ 40% ఓటు బ్యాంకును కొల్లగట్టగలుగుతాయా లేదా అనేది కీలకం. లేని పక్షంలో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం అనేది సర్వేలు చెబుతున్నమాట.